హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, వాటర్ పైప్ ఈ విధంగా ఏదైనా డ్యామేజ్ అయ్యి లేదా పైప్ పగిలిపోయి ఇలా వాటర్ కారితే చూడండి. 5 నిమిషాల్లో చాలా ఈజీగా మీరు పైప్ కట్ చేయకుండా ఈజీగా మీరు రిపేర్ చేయవచ్చు. ఎటువంటి వాటర్ లీకేజ్ లేకుండా ఈజీగా రిపేర్ చేసి చిట్కా చెప్తానండి. చూడండి, ఈ విధంగా మీకు ఎప్పుడైనా లీకేజ్ వస్తే వాటర్ చాలా సింపుల్గా చేయవచ్చు. చూడండి, మన పైప్ ఇక్కడ మన వాటర్ కారితం పైప్ నుంచి ఎలా రిపేర్ చేయాలి చూడండి. ఒక సొల్యూషన్ బాటిల్ తీసుకోండి, ఒక పైప్ తీసుకోండి, చాలా సింపుల్గా చూపిస్తాను. చాలా ఈజీ ట్రిక్ అండి ఇది. 5 నిమిషాలు కూడా పట్టదండి, చాలా ఈజీగా బిగించు. ఈ విధంగా ఉన్న పైప్ని చూడండి, సేమ్ పైప్ని ఈ విధంగా మనం నిలువుగా కట్ చేయాలా. 70% అంటే మనం కొద్దిగా మనం చూడండి, 70% ఈ విధంగా మనం ఎక్కువ కట్ చేయాలా. 30% మనం వదిలేయాలా. ఈ విధంగా అడ్డంగా కూడా కట్ చేయాలా. ఈ విధంగా కట్ చేస్తే మనకు యూ షేప్లో మనకు పైప్ బిట్ వస్తుంది ఒకటి చిన్నది. ఈ విధంగా సేమ్ ఈ విధంగా మనం ఇంకోటి కట్ చేసుకోవాలి, 2 కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు కరెక్ట్గా మనం సెట్ అయ్యేదానికి. ఈ విధంగా పైప్ని చూడండి, మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోద్ది. మనం ఎట్లా కావాలంటే అట్లా తిప్పుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. మనం బ్యాక్ సైడ్ డ్యామేజ్ ఉంటే బ్యాక్ సైడ్ విధంగా తిప్పుకోవచ్చు. ఈ విధంగా అంతే రౌండ్గా ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు, చాలా టైట్గా తగులుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రఫ్ చేయాలి. మధ్యలో మనకు బాగా రఫ్ చేస్తే గ్యాప్ బాగా గ్రిప్ ఉంటుంది పైప్ మనకు. రఫ్ చేయలేదనుకోండి గ్రిప్ తక్కువ ఉంటుంది, పైప్ ఊడిపోయే సమస్య ఉంది. ఈ విధంగా బాగా రఫ్ చేసుకోండి. సేమ్ ఈ విధంగా 2 కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాటర్ ఆఫ్ చేయాలి మనం. వాటర్ రాకుండా మనం అప్పుడు మనం చేసిన తర్వాత ఇక్కడ రఫ్ చేసుకోవాలి పైప్ కూడా, ఎక్కడ లీక్ అవుతుంది అక్కడ. ఈ విధంగా మనం బ్లేడ్తో బాగా గీకి, లేదంటే మీరు ఉప్పు కాయతంతో గీకండి. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి 2 తీసుకున్నాం. ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, బాగా వాటర్ మనకు ఉంటుంది కదా, వాటర్ క్లీన్ చేసుకోవాలి. క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ మనం తీసుకొని బాగా ఎక్కువ అప్లై చేయాలి. సొల్యూషన్ మీరు ఎంత ఎక్కువ అప్లై చేస్తే అంత బెటర్, ఎందుకంటే మనం వాటర్ లీకేజ్ ఎప్పుడు కాకూడదని. ఈ విధంగా మనం ఫుల్గా అప్లై చేసేయండి సొల్యూషన్ని మీరు. ఒకవేళ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, సొల్యూషన్ కొంచెం బాగా ఎక్కువ తీసుకొని మనం పైప్ ఉంటుంది కదా, లీకేజ్ ఉంది కదా, అక్కడ మొత్తం రౌండ్గా అప్లై చేసేయాలా. ఫుల్గా అప్లై చేయండి ఎక్కువ, ఎంత ఎక్కువ అప్లై చేస్తే అంత బెటర్, ఎందుకంటే లీకేజ్ మనకు రాకూడదు అని మెయిన్ ప్రాబ్లం అది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా కరెక్ట్గా పైప్కి ఈ విధంగా పెట్టి ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కాబట్టి మనకు బ్యాక్ సైడ్ ఈ విధంగా మనం రొటేట్ చేయండి, తిప్పండి. ఈ విధంగా కొంచెం జరుపు ఉంటే మనం కరెక్ట్గా బ్యాక్ సైడ్ నుంచి మనకు బాగా గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఫుల్ కవరింగ్ ఇస్తాం. ఈ విధంగా మనం చూడండి ఇంకోటి కట్ చేసుకున్నాం కదా సేమ్ బిట్ అలాంటిదే, దీన్ని కూడా కొంచెం రఫ్ చేసుకుని మనం సొల్యూషన్ బాగా దండికి పూయండి. ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఈ విధంగా బాగా పూసిన తర్వాత మన పైన కూడా పైప్ కూడా మళ్ళా బాగా పూయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా మనం సేమ్ అలాంటి బిట్టింగ్ కూడా కట్ చేసుకుని కరెక్ట్గా మనం పైప్ మొత్తం ఫుల్ కవరింగ్ ఇచ్చేటట్టుగా ఈ విధంగా మనం ప్రెస్ చేస్తున్నాం. ఈ విధంగా అదిమి పట్టుకోండి, బాగా ప్రెస్ చేసి పెట్టి అదిమండి. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తాను, సొల్యూషన్ ఉంటుంది కదా, సొల్యూషన్ మీరు పైన కూడా అప్లై చేయాలి. మొత్తం ఎక్కడెక్కడ గ్యాప్లో ఉన్న మొత్తం ఫిల్అప్ చేసేయండి, మొత్తం ఫుల్గా అప్లై చేయండి. అప్లై చేసేస్తే మనకు వాటర్ లీకేజ్ రాదు. చూడండి, కంపల్సరీ ఈ విధంగా మీరు 2 బిట్లు కంపల్సరీ 2 పైపులు కట్ చేసుకుని ఈ విధంగా ఫుల్ కవరింగ్ ఇలా చూసారా, మన టోటల్ పైప్ మొత్తం మనం కరెక్ట్గా మనం అప్లై చేస్తాం. పైప్ని పెట్టి కరెక్ట్గా ఎక్కడ గ్యాప్ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత మీరు బైండింగ్ వేర్ తీసుకోండి. బైండింగ్ వేర్ని ఈ విధంగా మీరు పైన పెట్టి ఈ విధంగా గట్టిగా చుట్టాలా, ఎందుకంటే మనకు పట్టు బాగుండేదానికి. గ్రిప్ మనకు గట్టిగా ఉంటే వాటర్ లీకేజ్ రాదు. ఎప్పుడైనా పైప్ డ్యామేజ్ వస్తే ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా మీరే ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతో కష్టపడి ఇలాంటి వీడియో చేస్తుంటాను, మీకు అందరూ కొంత మనీ సేవ్ అయ్యేటట్టు చేస్తుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఉంటే చెక్ చేసుకుని నా ఛానల్ దండిగా ఉంటాయి. ఓకే, కమ్మి ఈ విధంగా సెట్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నీళ్ళు ఆన్ చేసి చూపిస్తాను. చూడండి ఎటువంటి మనకు వాటర్ లీకేజ్ లేదు, చూసారా, గేట్ ఆన్ చేశాను. ఇక్కడ చూడండి ఎటువంటి వాటర్ డ్రాప్ కూడా ఉండదు మనకు, కావాలంటే మళ్ళీ కూడా చూపిస్తాను నెక్స్ట్ డే కూడా పొద్దున్నే. ఓకే, ఎప్పుడైనా ఈ విధంగా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి. చాలా సింపుల్ ట్రిక్ ఇది. మనం ఫుల్ కవరింగ్ చేసేస్తాం పైప్ డ్యామేజ్ వస్తే ఏడైనా. ఈ విధంగా ఫుల్ మనకు కవరేజ్ చేస్తే ఒక చిన్న వాటర్ డ్రాప్ కూడా నాకు తగలేదు. ఈ విధంగా నేను చేతి తడిమి చూపించాను, చూసారా, ఏం లేదు వాటర్. ఈ విధంగా డెఫినెట్గా రిపేర్ అయిపోతుంది, ట్రై చేయండి. మరుసటి రోజు కూడా చెక్ చేసేయండి, ఎటువంటి వాటర్ లీకేజ్ లేదు, తడి ఏం లేదు, చూశారు కదా. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటర్స్ ఇంకోసారి కలుసుకుందాం. బై ఫ్రెండ్స్, మీ క్రియేటివ్ జర్నీ.